బీజేపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ కుంభం ఉంచిందా? 400 సీట్లకు తక్కయన్న అతి విశ్వాసం ఆవిరైందా? అంటే రిజల్ట్ చూస్తే కదే అనిపిస్తుంది. ఒంటెద్దు పోకడలు పోయి పెద్ద పెద్ద బిల్లుల ముచ్చట్లు మిత్రపక్షాలతోటి కనీసం సంప్రదింపులు చేయకుండా నియంతృత్వ పోకడలు పోయిందన్న పేరు మూటగట్టుకున్నాడు మోడీ సారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూసినాక మిత్రులు అక్కరెందుకుంటదో సార్కు సీన్ అర్థమై ఉంటది. మోడీ సార్ ఓట్లకు ముందు ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ఎన్ని పొంకరాలు కొట్టిండు, ఏం కథ. ప్రత్యేకంగా పిలిచి మరీ అనుకూల మీడియా హౌస్ లకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు, కానీ గ్రౌండ్ రియాలిటీ అంత లేదన్నది ఫలితాలు చూస్తే తెలుస్తున్నది. 15 ప్రధాని ఉన్న మోడీ సారు ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్ట్ లకు తప్పించి ఎన్నడూ మీడియా ముఖంగా మాట్లాడింది లేదు, ఇవ్వలి కలిసింది లేదు. గెలుపుది మా తగ్గిందనే ఈసారి ఆయననే కిందకి దిగొచ్చిండు, ఇంటర్వ్యూలు చేసిండు, రోడ్ షోలలో తిరిగిండు, కాళ్ళు మొక్కిండు, సభలకు పోయిండు. మోడీ సార్ ధీమా చూసి అందరు నిజంగానే 400 వస్తాయా ఏందన్నా మీరు. అయితే రొటీన్ కు భిన్నంగా మోడీ సారు అమిత్ షా సార్ల పోకడలు చూసి లేదో తేడా కొడుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే అదే బయట పడ్డది. యూపీ మీదే గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేపీలో అక్కడ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలు గట్టి దెబ్బతీసినాయి. మెజార్టీ ఉందని బీజేపీలు ఏకపక్షంగా బిల్లులు పెడుతుండే, కానీ ఇప్పుడు అంత సీన్ లేకుండా అయిపోయింది. మిత్రపక్షాల సాయం లేకుండా ఒడ్డెక్కుడు కష్టమైన సీన్ క్లారిటీకి వచ్చేసింది. ఒంటెద్దు పోకడలు పోయి రాజ్యాంగానే మారుస్తామన్నారు, చుట్టుముట్టున్న దేశాలతో వైరం పెట్టుకున్నారు, మోడీ గొప్పోడని చెప్పుకునేందుకు ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఏం ఉడకలేదన్న ముచ్చట ఈ రిజల్ట్ తో బయట పడ్డదని మస్తు మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతురిగా. మరి బీజేపీలు దీంతోటైనా కాలు నేల మీద పెడతారో లేదో చూడాలి. ఇట్లా రౌండ్ రౌండ్ కి రిజల్ట్ బయటకు వస్తుంటదో లేదో చౌరస్తాల షాయి బండ్ల కాంచి మొదలు పెడితే టీవీ ఛానళ్లల్లా అట్లా అట్లా తీరొక్క చర్చలు, విశ్లేషణలు, లాజిక్లు ఇనస్తుంటాయి. ఎవరు ఎందుకు ఎట్లా ఏ తీర్ల గెలిచిర్రో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటుంటారు. అగో అట్లనే ఇంట్రెస్టింగ్ ముచ్చట కూడా ఇరుగ మరుగ ఈనొస్తుంది, ఇంటర్నెట్ లాగా అనొస్తుంది. ఇప్పుడెప్పుడు ఏపీ ఎన్నికల రిజల్ట్ వస్తుందా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయా, ఎవరికి ఎంత మెజార్టీ దక్కుతుందా అన్న ఎదురు చూపులకు మొత్తానికి పరదపడ్డది ఇవాళ. ఇక ఒక్కొక్క లీడర్ కి ఒక్కో రౌండ్ లో ఎటువంటి ఫలితం దక్కుతుంది అని చూసుకుంటా అంతో ఇంతో పాలిటిక్స్, పార్టీల పంచాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఒక్కో తీర లాజిక్లు మాట్లాడుతుంటారు. ఇక అట్లా ఇనొస్తున్న ముచ్చట ఏంటంటే, కొన్ని వద్దుల సంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు గమనిస్తే ఎవరైతే జైలుకు పోయొచ్చారో వాళ్ళే సీఎంలు అవుతున్నారు. అయితే ఎవరు ఎందుకు జైలు పోయిర్రు, ఏ కేసులు అరెస్ట్ అయ్యారు, ఎన్ని రోజులు ఉన్నారు అనేది పక్కకు పెడితే పోయొచ్చిన తర్వాత సీఎం సీటు మాత్రం పక్కా దక్కించుకుంటారు అనుకుంటా సోషల్ మీడియా పోటీల మీద అనలిటిక్ పోస్టులు పెడుతున్నారు చాలా మంది. జగన్ చెర్లపల్లి జైలుకి వెళ్లి బయటకు వచ్చి టీడీపీని ఓడగొట్టి ఫస్ట్ సారి సీఎం అయిండు. అదేగా రేవంత్ కూడా బీఆర్ఎస్ సర్కార్ ఉండగా జైలుకు పోయొచ్చిండు. ఈసారి హ్యాండ్ పార్టీని అధికారం లేదొచ్చి సీఎం సీట్లో కూర్చున్నాడు. కొన్నోదుల కిందనే బాబు కూడా రాజమండ్రి జైలుకు పోయొచ్చిండు. ఇప్పుడు వైసీపీని ఓడించి మళ్ళా సీఎం కాబోతున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని వైసీపీలు బయటకు చెప్పినా గానీ ఈ వయసులో కావాలనే పగబట్టినట్టు చేసి బాబును జైలుకు పంపించిండన్న సింపతి కూడా ఇలా జనాల పెరిగి ఓట్లు ఒళ్ళొచ్చి పడ్డట్టు అయిందని ఇంకో కొందరు అనుకోబట్టిరు. మొత్తానికి ఇగో ఇట్లా జైలు, సీఎం సీటుకు లింకు పెట్టుకుంటా ముచ్చట్లకు మూజ్ చెప్తున్నారు చాలా మంది.